నేను ప్రతి ప్రాంతంలో నాకు ఎంతో కొంత ఒక ఈ నేపథ్యం నాకు తెలుసు వెనకబాటుతనం గురించి. ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మనకు ఒక దేశం అని రావడానికి ఎంతమంది త్యాగం చేశారో, ఎంతమంది జీవితాలు కోల్పోయారో, అవన్నీ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతంలోనే పుట్టక్కర్లేదు, కానీ ఆ ప్రాంతం తాలూకు ఆ స్పిరిట్ కానీ తెలుసుకుంటే, దాని ఆత్మను పట్టుకోగలిగితే ఆ బాధ అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ ప్రత్యేకించి మేధావుల సదస్సును అడిగానంటే, మేధావులను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కానీ అనుభవజ్ఞులు కానీ. ఒక తెలుగు రాష్ట్రాలకు ఏర్పడ్డా కానీ, తెలంగాణ కానీ ఆ మిగతా ప్రాంతాలు కానీ, ఎక్కడా కూడా ఎమోషనల్గా ఇంటిగ్రిటీ జరగలేదు రెండు ప్రాంతాల ప్రజల మధ్య. 96-97లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసామండి, ఇంకా ఎవరు ప్రభుత్వాలు కలిసినాయి, పార్టీలు కలిసినాయి, కానీ ప్రజల్లో ఆ మమేకం అవ్వలేదు అని. ఎప్పుడు ఒక ప్రత్యేకమైన వేరైన ఆలోచన విధానం ఉండేది. నాకు ఎప్పుడు సందేహం ఉండేది, ఎప్పుడన్నా కలిసి ఉంటారా అని చెప్పి, ఎప్పుడు విడిపోయే అవకాశాలు ఉన్నాయని ఒక సందేహం ఉండేది. తెలంగాణలో నాకున్న మంచి స్నేహితులు కూడా మీ ప్రాంతం వేరు, మా భాష వేరు, మా యాస వేరు అనేవారికి తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్ళు, కానీ ప్రాంతీయంగా ఆ విభేదం ఉండేది. కానీ రాను ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా ఎకనమిక్ డెవలప్మెంట్ నాట్ నెసెసర్లీ ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ అని, ఆర్థిక అభివృద్ధి ఆర్థిక సమానత్వం అయితే చేయట్లేదు. ఇది చాలా ప్రస్ఫుటంగా నాకు తెలంగాణలో కనిపించింది. ఇది వారికి చాలా కోపాలు తెప్పించినాయి. చాలా న్యూట్రల్గా ఉండి రాష్ట్రం కూడా కలిసి ఉండాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే నా స్నేహితులు కానీ మేధావులు కూడా ఆ కాలం కలిసే కొద్దీ, అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోయే కొద్దీ మేము వేరైపోతామని చెప్పే భావన ఈవెన్చువల్గా చాలా అసలు చాలామంది జరగదు, తెలంగాణ రాదు అని తిరస్కార భావంతో చూసి వారి భావాల్ని, వారి భావోద్వేగాల్ని, వారు లేవనెత్తిన అంశాలని తొక్కిపడేస్తే అది చాలామంది జరగదు, తెలంగాణ రాదు, ఇలాగే మాట్లాడతారు అని ఈవెన్చువల్ తెలంగాణ వచ్చేస్తుంది. అలాగే ఈరోజు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గురించి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, చాలామందికి కొంతమంది రాజకీయ నాయకులకు కానీ నా మధ్యన ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ఇబ్బంది కలిగించింది. నువ్వు ఇక్కడ భావోద్వేగాన్ని లేపుతున్నావు, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నావు అంటే, నేను రెచ్చగొట్టడం కాదు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక వెనుకబాటుతనం ఉన్నప్పుడు దాన్ని గుర్తించకపోతే అది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. అది ఇంకొక ప్రత్యేక రాష్ట్రంగా రమణ గారు చెప్పినట్టుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు చాలా పుష్కలంగా వచ్చేస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే నేను తెలంగాణ చూశాను. ఎందుకంటే తెలంగాణలో చాలా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఉండేవాళ్ళు, అసలు అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని కోరుకునేవాళ్ళు కూడా ఈవెన్చువల్గా తెలంగాణ రావాలని దానికి దోహదపడ్డారు. దానికి చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తుల స్థాయిలో కూడా దానికి అండగా పలిగారు. ఇదే నేను ఈ దేశాన్ని, ఇంటిగ్రిటీని, సమగ్రతని భంగం వాటిల్లకుండా కలిసి ఉండాలి దేశం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఈ వెనకబడుతున్న అడ్రస్ అయిపోతే రాజకీయ వ్యవస్థ దేశ సమగ్రతకి భంగం కలుగుతున్న ఒక ఈ దేశాన్ని ప్రేమించేవాడికి, సమాజాన్ని భవిష్యత్తు కోరుకునేవాడికి నేను వాటి ఎవరు అంటే ఎవరు కూడా సమస్యల్ని పైపైన చెప్తున్నారు, కానీ లోతులకి వెళ్ళి మాట్లాడట్లేదు. దాన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చెప్పట్లేదని ఉద్దేశంతో నేను పార్టీ పెట్టడం జరిగింది. ఇదే నేను ప్రధానమంత్రి దృష్టి, ప్రధానమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ దృష్టి గారు, నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇంత వెనుకబాటుతో ఉంది మా ప్రాంతాల్లో, అడ్డగోలుగా మీరు చేసేశారు ఒక పద్ధతి పాటు లేకుండా. ఇదే కనుక మీరు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతే రేపు పొద్దున్న మళ్ళీ మాకు ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంది, అది కళింగాంధ్ర ఉద్యమంగా మారుతుంది, అలాగే మాకు రాయలసీమ ఉద్యమాలు వస్తాయి, అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైన ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఇది సక్సెసివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి నాకు బాధ కలిగింది ఏంటంటే, ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎందుకు ఇంత మందితో మీతో మమేక అడుగుతున్నానంటే, ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ క్లాస్ చేసే తప్పులకి 294 ఎమ్మెల్యేలు కానీ, ఒక 42 ఎమ్మెల్యేలు తీసుకున్న డెసిషన్కి కొన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వాల్సి వస్తాయి. తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రోళ్ళు ఇవన్నీ తిట్టింది, దీన్ని బాధపడింది ఎక్కువ, గ్రాస్ రూట్ స్థాయిలో సఫర్ అయింది, క్షేత్ర స్థాయిలో బాధపడింది ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రజలు. ఎందుకంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా 15 లక్షల మంది ప్రజలు మారుమూలు ఉండేటప్పటికీ, ఎరా మీరు మీ ఊరు పోరా అని చెప్పి ఈ తిట్టేటప్పటికి పాపం అందరూ చాలా బాధపడి నాకు చెప్తూ ఉండేవాళ్ళు.
లాస్ట్ టైం కూడా చెప్పింది, మా తోటలో కూడా నాకు నేను ఒక 8 ఎకరాల తోటలో ఒక ఆయన చనిపోతే పుడిచిపెట్టడానికి ఆయన పెట్టలేదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోడి కదా ఆంధ్రవాడు అని చెప్పి. ఆయన కూడా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన కార్మికుడు. అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ క్లాస్ తీసుకున్న డెసిషన్కి సఫర్ అయ్యేది వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయి అంతా బాగానే ఉంటారు, కానీ సఫర్ అయ్యేది అంతా క్షేత్రస్థాయిలో ఉండే వెనుకబాటుకు చెందిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి తరగతులు సఫర్ అవుతారు. నాకు ఇవన్నీ చూసి ఇంకొకసారి నా చేతి అంటే నాకు అవగాహన ఉండి ఈ పరిస్థితి ఇంకోసారి రాకుండా అసలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యాలు ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను ఈ యాత్ర స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగా మేము ముందుకు వచ్చాను. అందరు చెప్పినట్టుగా ముఖ్యంగా దేనికైనా సరే ఈ పొలిటికల్ క్లాస్ చేసే తప్పులు స్థానికత రాజకీయ స్థానికంగా రాజకీయ నాయకులు కానీ అర్థం చేసుకుంటే ఇది ఖచ్చితంగా బాగుపడుద్ది. అలాగే వైజాగ్లో కూడా ప్రతి చోట వెళ్తున్నప్పుడు స్థానికంగా మమ్మల్ని అర్థం చేసుకున్న రాజకీయ నాయకులు లేరు కాబట్టి ఇందాక మీరున్నట్టుగా వలస పక్షులు అనే పదం మీరు వాడారు, అది నేను ఒక పొలిటికల్గా దాన్ని రెచ్చగొట్టడానికో దాన్ని తీసుకోవట్లేదు. దాని వెనుక చాలా సత్యం ఉంది, దాని వెనుక చాలా అర్థం చేసుకోవాల్సిన ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే స్థానికంగా కూర్చోబెట్టి మీరు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతే వలస పక్షులు అంటే అభివృద్ధి వరకు ఇదే ఉన్నారు, కానీ నిజంగా స్థానికంగా మనకి 200 మురికి వాడలు ఉన్నాయి, 800 మురికి వాడల పైన ఉన్నాయి. వీటన్ని దృష్టి పెట్టడానికి వైజాగ్ కానీ వైజాగ్లో అలాగే నేను శ్రీకాకుళం కూడా వెళ్తే అక్కడ కూడా ఎవరు కూడా దానికి నిజంగా రాజకీయ నాయకుల తాలూకు నిర్లక్ష్యం తప్ప నిజంగా అభివృద్ధికి బోల్డంది. ఎందుకంటే విపరీతం పుష్క మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు కేరళ లాంటి ప్రదేశం ఇది దీని ఇంత వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే నాకు అనిపించింది. ఉద్దాన నెఫ్రోపతి కూడా నేను వెళ్ళి చూస్తే చాలా బాధగా నాకు అనిపించింది. ఇన్ని దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదంటే ఎవరికి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఇది విల్ఫుల్ నెగ్లిజెన్స్ అని నాకు అర్థం కాదు. ఒకసారి అనిపిస్తుంది ఈవెన్ మనకి నేను మన అరకు వీటంతకు వెళ్ళినప్పుడు అక్కడ యాంథ్రాక్స్ ఉందని చెప్పి చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. చూస్తే పాపం ఈ యాంథ్రాక్స్ ఎక్కడో అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్లో వచ్చింది, ల్యాబ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసింది. నాకు అర్థం కాదండి ఇక్కడ ఎలా ప్రత్యేకించి వస్తుంది. నాకు కొంతమంది కూడా ఏం చెప్పారంటే స్థానికంగా కానీ కొంతమంది స్థానిక మేధావులు కూడా చెప్పింది ఏంటంటే ఇంక్లూడింగ్ సీకేడీ కూడా నేను డాక్టర్ జో అనే నాకు ఆయన తీసుకొస్తే ఆయన చెప్పింది ఏంటంటే చాలా వియర్డ్గా ఉంది ఈ డిసీజ్. ఇది రోడ్డుకి 500 మీటర్స్లో ఇటు సైడ్ ఉంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ లేదు, ఒక జిగ్జాగ్ వెళ్తూ ఉంది. ఒక దీన్ని చాలా డిఎన్ఏ పరిశీలన జరపాలి, దీనికి ఒక మ్యాసివ్ డిఎన్ఏ టెస్ట్ జరపాలి వీటన్నిటికీ అని చెప్పారు. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇందాక అందరూ ఒక పెద్దలు అన్నట్టుగా నేను మాట్లాడినప్పుడు దాని మీద 2-3 స్పెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ వాస్తవ రూపానికి దానికి ఏం చేయట్లేదు. ఉదాహరణ నెఫ్రోపతి ఇది స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ వారికి ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇక్కడ స్థానిక ప్రజల ఇంట్రెస్ట్ని గమనించకపోవటం, ఇవన్నీ ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకొని ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానీ ఇంకేదో మనకి మిగతా జిల్లాలు కలుపుకు ఏదైనా నాకు తెలియదు భౌగోళిక మన జియోగ్రఫికల్ ఏమేమి కలుస్తాయి అనేది, ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా దారితీసే పరిస్థితులు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఉత్తరాంధ్రకి. అలాంటి జరిగితే మళ్ళీ అన్ని రకాలు ఇంకోసారి నష్టపోతాం. ఉద్యమ ప్రాసెస్లో చాలా విలువైన కాలం, చాలా విలువైన విద్యా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. అలాంటివి జరగకుండా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి నేను మన సమస్యను దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎవరు కూడా గొడవలు పెట్టుకోవాలనుకో, కానీ తప్పదనుకున్నప్పుడు ఒకవేళ నేను ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయితే అది ఖచ్చితంగా న్యాయం చేయలేనప్పుడు అది రాష్ట్రంగా తీసుకుంటే అది ఖచ్చితంగా మా అందరి కలెక్టివ్ ఫెయిల్యూర్. అది అలా జరగకుండా నా వంతు కృషి మీకు చేస్తాను తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ రేస్ చేసిన పాయింట్లో అక్కడ తెలంగాణలో అక్కడి నుంచి భూములకి అమ్ముకొని వలస వెళ్ళిపోయారు. తిరిగి వారు రావాలంటే కనీసం మాకు 3 ఎకరాలు కాదు కానీ కనీసం 1 హెక్టార్ భూమి తిరిగి వచ్చే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏదైనా కల్పించాలి. ఆ దిశగా నువ్వు ఆలోచించాను నాకు మొన్న ప్రైవేట్గా కూడా చెప్పినప్పుడు పర్సనల్ మీటింగ్లో కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పినది ఆ 1 హెక్టార్ భూమి కుదిరితే భూమిని కొని తిరిగి పంచే పరిస్థితిని అంటే నాకు ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది కానీ మీ అందరు సలహాలు తీసుకొని అది ఏ మేరకు సాధ్యమవుతుంది ఖచ్చితంగా ఆ 1 హెక్టార్ భూమిని కొని వలస వెళ్ళిపోయిన వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితిని ఆ దిశగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే తెలంగాణలో ఇందాక మాట్లాడుతున్నప్పుడు తిరుగుబాటు ధోరణి ఏమైపోయిందని ఇందాక ఎవరో మాట్లాడారు. ఆ తిరుగుబాటు ధోరణి చచ్చిపోలేదు. నేను మొన్న మధ్యన ట్వీట్ కూడా చేశాను. నేను సోంపేట మన బేలా భూములకి వెళ్ళినప్పుడు పెద్ద వయసు వచ్చిన రైతును చూశాను.
లీడ్ చేసిన మన డాక్టర్ కృష్ణమూర్తి గారు, దుర్గారావు గారు కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో కానీ మన ఉత్తరాంధ్రలో కానీ ఆ ఉద్యమ బాట పట్టే రక్తం కానీ అస్ఫూర్తి కానీ చచ్చిపోలేదు. ఆయన నాకు మధ్యన మన ఫోటో కూడా రిలీజ్ చేశాను ట్విట్టర్లో. చేసినప్పుడు ఒక పోలీసులు కాల్పుల్లో బుల్లెట్ వెళ్ళిపోయిందంట చీలమండలం నుంచి. ఆయన చూస్తూ ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నారు, ఇంకొకసారి బుల్లెట్ గుండెలు కానీ తీసుకుంటాను కానీ నా బేల భూములు మటుకు నేను ఒక ఇంకా చచ్చిపోలేదు. నేను గతంలో నేను అంటే ఎప్పుడు కూడా శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రంలో ఉద్యమ స్ఫూర్తి చచ్చిపోదు, చచ్చిపోదు కూడా. వీరనారి గుణమ్మ వీరగుణమ్మ పుట్టిన ప్రాంతం, స్వేచ్ఛామాత ఉన్న పుట్టిన ప్రాంతం ఇది. అందుకని ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తి చనిపోదు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉంది కానీ నాయకుల్లోనే రకరకాలుగా నేను అందరం కలెక్టివ్గా మోల్డ్ వర్టికల్స్లోకి వెళ్ళిపోయాం. సో నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఇందాక మీరు పెద్దలు మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా, నేను సమస్యలు దూరం నుంచి అర్థం చేసుకోకుండా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దానికి కలిగే బాధ చాలా బలమైన బాధ ఉంటుంది. మొన్న మధ్య నేను అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారుమూల ప్రాంతాలకు ఎవరు రాలేదన్న, చాలా ఎవరు దశాబ్దాలు ఎవరు రాలేదు ఇక్కడికి, నువ్వు ఒక్కడే వచ్చావంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు నన్ను ఆపేసి తీసుకెళ్లారు లోపలికి, ఒకసారి రా మా ప్రాంతానికి రా, నాకు బిందులు అడ్డం పెట్టేశారు. వెళ్ళి చూస్తే మడ్డి నీళ్లు, చిన్న ఊటగడ్డ ఏదో ఉంది దాని నుంచి పట్టే నీళ్లు చూస్తే పాపం పిల్లలకి అన్ని ఒళ్ళంతా, ఇందాక మీరు చెప్పినట్టుగా 10 మంది ఉంటే 20 జబ్బులు. ఎనీమియా అనేది, రక్తహీనత అనేది చాలా బలమైన జబ్బు అయిపోయింది. రాత్రి రేచీకటి, ఆ సమస్యలు ప్రతి ఒక్కరికి, స్కిన్ డిసీజెస్ చిన్న చిన్న పిల్లలకి, నా కొడుకంత వయసు పాపం బిడ్డను పట్టుకుంటే మొత్తం ఒళ్ళంతా డిసీజెస్. దాన్ని చూస్తే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి ఉండటానికి, కానీ సరైన డాక్టర్స్ లేరు, సరైన సదుపాయాలు లేవు, బెడ్స్ ఉండటానికి అంటే 30 పడకల హాస్పిటల్లో హాస్పిటల్ సంఖ్య పెంచామని చెప్పేసి ఒక 60-70 బెడ్లు వేశారు, కానీ అక్కడ డాక్టర్స్ లేరు, అంబులెన్స్లు ఉండవు, దాన్ని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెడికల్ సప్లైస్ లేవు, ఇవన్నీ ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడున్న పుష్కలమైన సహజ వనరుల్ని చాలామంది దృష్టి అయితే పడింది, ఖచ్చితంగా చెప్పడం. దాన్ని దోచుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? నెగ్లిజెన్స్ ఇవ్వాలి. అసలు ఇది బతకడానికి పరిస్థితులు లేవు ఇక్కడ. వలసలు వెళ్ళిపోవాలి, వలసలు వెళ్ళిపోయినప్పుడు కొనడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇందాక మొన్న ఒక ట్రైబల్ చట్టం ఉంది, ట్రైబల్ చట్టాన్ని వీకెన్ చేసేస్తున్నారు. ఏ భూమి ట్రైబల్ ఉండాల్సిన హక్కుల్ని వీకెన్ చేసేస్తున్నారు. అది చూస్తే మనకి, మనం అరకులు చూస్తే బాక్సైట్ కొండల్ని అది స్పంజ్లాగా పీల్చుకుని, అది మనకి ఎండాకాలంలో కూడా మనకి దాన్ని ఇందాక సెలయర్ అన్నారు మీరు పదం, సెలయర్ నుంచి సీలియర్ కానీ వచ్చింది వాడుకలో. అంటే ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, ఇంత సహజ వనరులను చంపేసి మనం చేసేది, మనం తినేది తిండి కానీ ఇట్ నోట్లు కట్టలు కాదు, పచ్చ నోట్లు కాదు. ఇది ఖచ్చితంగా కాంక్రీట్ జంగిల్స్. అంటే మన ప్రకృతి వనరుల్ని ఒక పద్ధతి పాడు లేకుండా దాన్ని దుర్విని అంటే అభివృద్ధి పేరుటి మీద నాశనం చేసేసి వాటిని సరైన రీతిలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇవి చేసే విధానం చూస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రని మటుకు ఎక్స్ప్లాయిటేషన్కి చాలా రెడీ చేసి పెట్టారు. ఒకసారి అనిపిస్తే నాకు సీకేడీ అని చూసి డాక్టర్ జో ఇందాక మీరు చెప్పడం జస్ట్ డిబేట్ అయ్యాను. ఆయన అన్నాడు, ఇది మీరు ఒక కావాలని చేశారా కూడా ఒకసారి చూడండి అనే ఒక ఆ మీటింగ్, ఒక డాక్టర్ ఒక ఆయన అన్నారు. అది ఇక్కడ ఎందుకు ఎక్కువ జబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు ఆంథ్రాక్స్ ఉంది, ఇక్కడ ఎందుకు సీకేడీ ఉంది, అన్ని జబ్బులు ఇక్కడే ఉన్నాయండి, అన్ని సిక్ ఇండస్ట్రీస్ ఇక్కడే ఎందుకు ఉన్నాయి, కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఎందుకు పెట్టాలి, మనం ఫుకుషిమా చూసాం, చెర్నోబిల్ చూసాం, మళ్ళీ ఏదైనా జరిగితే జర్మనీలో కూడా నేను మధ్యన నేను యాంటీ న్యూక్లియర్ దానికి ఉండే వాళ్ళు కలుసుకుంటాం, కొంతమంది సెనేట్ మెంబర్స్ని కలుసుకుంటే జర్మనీ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ మోస్ట్ అట్లీస్ట్ 95% వాళ్ళు దాని మీద అణు విద్యుత్ మీద ఆధారపడకుండా స్థాయికి వెళ్ళిపోయారు. సో పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి సిక్ ఇలాంటి పొల్యూషన్స్ క్రియేట్ చేసి డేంజర్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులు పెట్టే ఇలాంటి కేంద్రాలని ఇక్కడే పెట్టడానికి, కావాలని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారా అన్న ఉద్దేశం నాకు బలంగా కలుగుతుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. అలాగే ఇది ఒక బయోటెర్రరిజంకి కూడా ఒక ఆలోచన ఏదైనా ఉందా చాలామందికి, అందుకనే జబ్బులు ఇక్కడే ఎక్కువ వస్తున్నాయా అన్నది. అటువైపు మన ట్రైబల్ ఏరియాస్లో కానీ యాంథ్రాక్స్ వచ్చినా కానీ యాంథ్రాక్స్ ఎందుకు అక్కడే ఎందుకు వస్తుంది అంటే, అంతకు కొన్ని అన్ని దశాబ్దాలు లేని పరిస్థితి ప్రమాదాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి, వీటిని కూడా ఒక బయోటెర్రరిజం అనే థాట్లో కూడా నేపథ్యంలో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నప్పుడు నాకు దాని మీద ఒకసారి దృష్టి సారించి ఆ నేపథ్యంలో కూడా ఒకసారి దీన్ని పరిశీలించగలనని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక రమణ గారు చెప్పినట్టుగా
యాస భాష మీద వెటకారం అది ఖచ్చితంగా నాకు బాధ కలిగించింది. నేను ఇక్కడ పెరిగినవాడిని కాబట్టి, ఎందుకంటే సగటు యాస మీద అంటే మే జనసేనలో పెట్టింది కూడా మన సంస్కృతుల్ని, మన యాసల్ని, మన భాషల్ని గౌరవించుకోకపోతే అది ఖచ్చితంగా అది చాలా బాధలకి, ఆ బాధ వేదన వేదన నుంచి కోపం వచ్చి ఉద్యమ స్వరూపానికి తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ ఇందాక మీరు పాట పాడినప్పుడు మన సంస్కృతి పదం చెప్పారు, మీరు ఇందాక పాట పాడుతున్నప్పుడు ఉత్సవాలని చెప్పి, ఉత్సవాల్లో మాకు ఉత్తరాంధ్ర కల్చర్ లేదు ఇక్కడ, కానీ ఏ కల్చర్స్ పట్టుకొచ్చారంటే ఏదైతే స్థానికత ఉందో స్థానికత కల్చర్ని కానీ రిప్రజెంట్ చేయని ఉత్సవాలు కూడా అవి ఉత్సవాలు కావు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది నేను కేవలం అందరి మాటలు వినటానికి వచ్చాను. ఇంకా ఇందాక మన రమ్యగారు చెప్పినట్టుగా నేను ప్రత్యేకించి ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టుకున్నా సార్, కొంచెం తక్కువ మందితో 30 మందితో ప్రతి ఒక్కళ్ళ భావాలను అర్థం చేసుకుని, ఎందుకంటే నేను ఒక మీటింగ్లో కానీ ఒక వర్క్షాప్లో కానీ అర్థమయ్యేది కాదు ఇది, నేను దీన్ని ఈ ఆత్మని పట్టుకునేది కాదు, నాకు చాలా సమయం కావాలి దీనికి. ఇది ఎందుకంటే నాకు ఉత్తరాంధ్రది ఇది నా బాధ్యత, ఇది నా దేశాన్ని ప్రేమించేవాడిగా, నా సమాజాన్ని క్షేమం కోరుకునేవాడిగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఈ అభివృద్ధికి అండగా నా విధైన సహాయం చేయగల వ్యక్తిగా ఇది నా బాధ్యత. గిడుగు రామ్మూర్తి గారు మీరు చెప్పారు కదా, అలాగే మన పెదపెంకి గ్రామం, నేను విజయనగరంకి వెళ్తే అంటే ఎంత హెల్త్ మినిస్టర్ లేడు అక్కడికి వెళ్తే, పెదపెంకి గ్రామంకి వెళ్తే ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే పాప అందరికీ బోధకాలు ఉన్నాయి, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళని చూస్తే ఒకటే గ్రామం కొంతమంది ఆపేశారంట, అంటే మొత్తం డ్రైనేజ్ పరిస్థితి బాగలేదు, చిన్నపిల్లలు కూడా బోధకాలు వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ రోజుకి ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితులు ఇలా ఎన్ని, మీరు మనకి ఈ 3 జిల్లాల్లో ఏ మూలకెళ్ళినా ఒక సమస్య. అలాగే నేను కోరుకుంది కూడా, తెలుగుదేశం పార్టీని కోరుకుంది, వైఎస్ఆర్సీపీ వస్తే భూ కుంభకోణాలు జరుగుతాయి, వాళ్ళు ఇలా చేసేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు కూర్చో చెప్తే నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను, నేను బ్లైండ్గా నమ్మలేదు. కానీ వాళ్ళు వచ్చి ఈ రోజున 100,000 ఎకరాల పైన ఏ భూములను అయితే కాపాడుతామో, ఏ ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ రోజున 100,000 భూములు ఇంక్లూడింగ్ మనకి విద్య, మనకి బేసిక్ లైబ్రరీ, ఒక లైబ్రరీని రక్షించుకోలేని పరిస్థితికి కూడా మనం దానికి కూడా పోరాటం చేసే పరిస్థితికి ఇది వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి అంటే ఒక రెండు ఫోర్సెస్ అయిపోయినాయి ఖచ్చితంగా. 3 ఏ మూలకి వెళ్ళినా సరే ఒకరికొకళ్ళు ఒక పార్ట్నర్షిప్ లాగా ఒక ఎలా ఈసారి మేము దోచుకుంటాం, ఈసారి నెక్స్ట్ టైం మేము దోచుకుంటాం, ఇలా కాకుండా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేసేలాగా వామపక్షాలతో కానీ సిపిఐ సిపిఎంతో కానీ జనసేన అదే భావజాలంతో ఇందాక అంటే ఇది నేను ఈ పుస్తకం నేను ఎప్పుడు చదవలేదు, కాకపోతే నేనేమంటానంటే మన భారతదేశంలో మతాన్ని మార్క్సిజాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశ రాజకీయాల్ని నడపలేదు, అలాగే గాంధీ గారి ప్రభావితాన్ని కాదనలేదు. గాంధీ గారి ప్రభావం నాకు ఇలా ఒక పుస్తకం రాశారని నాకు తెలియదు, నాకు నేను మిగతాని చదివాను కానీ నాకు ఇది నా ఆలోచనల నుంచి అనుకుంది, ఖచ్చితంగా ఇది నాకు ఇది దిశానిర్దేశం చేస్తుంది ఈ బుక్. ఎందుకంటే భారతదేశానికి కావాల్సింది, మనం కంప్లీట్గా మతం వైపు వెళ్ళిపోతే ఒక సమస్య, కంప్లీట్గా ఇంకొక తీవ్రవాదం వైపు వెళ్ళిపోతే ఇంకొక సమస్యలో మధ్యస్థంగా ఐ బిలీవ్ జనసేన బిలీవ్స్ ఇన్ టు ఫైట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్, వీ నీడ్ అ మిడిల్ పాత్ మిలిటెన్సీ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ సోషలిజం అండ్ గాంధీజం, ఈ రెండింటిని మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాను. సో నాకు మీ అందరి దిశానిర్దేశం చేయండి. నాకు నేను నాకు ఏంటంటే ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు, ప్రొఫెసర్స్ మాట్లాడారు, మీరందరూ మాట్లాడారు, మీలాంటి పెద్దలందరితో అలా కొంతమంది యువత మాట్లాడారు. ఇది నేను జస్ట్ ఒక బేసిక్ ఇంటరాక్టివ్ సెషన్ కానీ తీసుకుని నేను అర్థం చేసుకోవడానికి, నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఒక 5 మందిగా కానీ ఒకసారి 10 మందిగా ఓవర్ ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకొని, బికాస్ నేను క్షుణ్ణంగా ఇంకా అర్థం చేసుకుంటాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను, దీనికి నేను నెక్స్ట్ 9 డేస్లో నేను కొంత దాన్ని ప్రజల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్తాను. మన సహజ వనరుల సమస్యలు కానీ, అంటే మనకి 200,000 ఎకరాలు దాదాపు 26 లక్షల ఎకరాలు సాగునీళ్ళు రావాలంటే కనీసం మనకి 9 నుంచి 11 లక్షల దాకే మనం తీసుకురాగలం, ఇంకా ఇంత మనకి రిజర్వాయర్ పూర్తి చేయలేదు, అరాగోరగా వదిలేశారు, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే భూమిని కబ్జా చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా
నేను మనం కోరుకుంటుంది కూడా మిడిల్ మన మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ కానీ ముందుకు రాకపోతే, కేవలం కార్పొరేట్ విధి ఆలోచన విధానంలో విధానంతో ఉన్న వ్యక్తులే కానీ మన రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం జరగదు. అందుకని మీలాంటి వాళ్ళు కూడా జనసేనను కూడా మీరు దిశానిర్దేశం చేయమన్నారు. మేము తప్పులు చేస్తే మా మన నేను చేస్తున్న పార్టీలు కూడా తప్పులు చేస్తే నాతో సహా మీరు ఖచ్చితంగా నిలదీసే హక్కు మీకుందని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే రాజకీయ స్థానికతకు సంబంధించి ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంతవరకు ఖచ్చితంగా స్థానికంగా ఉండే నాయకులకి ఎక్కువ నేను ప్రాముఖ్యత ఇస్తాను. దాన్ని ఒకసారి ఏదన్నా కాదని ఒకళ్ళిద్దరికి, ఎందుకంటే ఖచ్చితంగా కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితులు వేరే వాళ్ళు గెలిచే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయమంటారు, మిమ్మల్ని మీ సలహా తీసుకుని అప్పుడు చెప్తాను. అంటే ఖచ్చితంగా నేను తెలివిగా కూడా మాట్లాడలా, నేను ఖచ్చితంగా 100% నాకు చేయాలని, కానీ వాళ్ళు చేసే దాన్ని పట్టుకున్న స్ట్రాటజీ ఉంటుంది అంతే. అందుకే నాకు స్థానికంగా ఎవరైతే మనకు ఉంటారో స్థానికంగా నా ముందు దృష్టి కూడా అదే ఉంది. అది నేను అందరిని దృష్టిలో తీసుకొచ్చి, ఎందుకంటే నేను సీట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే న్యాయం చేస్తారో స్థానికతకే ఎక్కువ నేను పేట వేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా. అలాగే నాకు మీరు ఇంకొక సమస్య ఏం చెప్పారంటే 15 లక్షల మంది 4 నుంచి 6 ఎన్ని కులాలు 19 కులాలను తీసేశారు అక్కడ తెలంగాణలో 22 కులాలు. అది నాకు దృష్టికి ఒక 2 నెలల క్రితం వచ్చింది. నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఎలా తీసుకెళ్ళాలి తెలంగాణలో ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర నేను ఖచ్చితంగా తీసుకెళ్ళగలను. నేనేమంటే ఒక రిప్రజెంటేషన్, నేను ఒక్కరిని అయితేనేమో ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది, కానీ స్థానికంగా వారిని గుర్తించాలి. వలసలు వెళ్ళిపోయారు జీవితాలు, వాళ్ళ పిల్లలు వారి తరాలు అక్కడే ఉండిపోయినాయి. దానిని స్థానికంగా వారిని గుర్తించవలసిందిగా నాకు ఉత్తరాంధ్ర నుంచి మేధావులు కానీ వచ్చి మీరు పెద్దలు కానీ వచ్చి మీకు అండగా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని తెలంగాణ గవర్నమెంట్కి నేను మీతో కలిసి నేను రిప్రజెంట్ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.